నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఇస్ సర్తాజ్ నందమూరి రత్న ఆరోగ్యం విషయంలో నందమూరి కుటుంబం మౌనం వెనుక మర్మం ఏమిటి అసలు నందమూరి రత్న తాజా ఆరోగ్య పరిస్థితి ఏమిటి ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం నందమూరి రత్న గుండెపోటుతో హాస్పిటల్ పాలే రెండు వారాలు దాటింది నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభం రోజు కుప్పంలో రత్న కూడా అడుగు కదిపారు తర్వాత హాస్పిటల్ పాలైనప్పుడు ప్రాణాలు నిలవటం కష్టమన్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి కొద్ది రోజుల తర్వాత తారకరత్నకు ప్రాణాపాయం తప్పిపోయినట్లు సమాచారం రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయంలో చేరిన తరువాత వరుసగా వారం రోజుల పాటు ఎప్పటికప్పుడు అతని ఆరోగ్యం గురించి అప్డేట్స్ వస్తుండేవి చికిత్స జరుగుతున్న నారాయణ హృదయాలయ వైద్యులు కూడా కొన్ని రోజులు అధికారికంగా తారకరత్న ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చారు కానీ గత పది రోజులుగా రత్న ఆరోగ్య పరిస్థితిపై ఏ సమాచారము బయటకి రావడం లేదు నెమ్మదిగా ప్రజలు కూడా రత్న ఆరోగ్యంపై దృష్టి మళ్లించారు అయితే తెలుగుదేశం పార్టీలోను ఆ పార్టీ అభిమానుల్లోనూ రత్న ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది తాజా ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయగా కొత్త విషయం వెలుగులోకి వచ్చింది నందమూరి తారకతను అవసరమైతే విదేశాలకు తరలించాలని కుటుంబ సభ్యులు భావించినప్పటికీ చికిత్స అవసరమయ్యే అన్ని సౌకర్యాలు ఇక్కడే ఉండటంతో విదేశీ వైద్యులనే ఇక్కడికి రప్పించారు అని తెలుస్తుంది ఈ మేరకు నందమూరి కుటుంబ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి తారకరత్న గుండె ఇతర అవయవాలు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ మెదడు దెబ్బ తినడం సమస్యగా మారినట్లు తెలుస్తుంది దాదాపుగా అతను కోమాస్థితికి దగ్గరగా వెళ్ళినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు బ్రెయిన్ రికవరీ చేసి అతన్ని సాధారణ స్థితికి తేవడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు దీనికోసం విదేశీ వైద్య నిపుణులు ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పద్ధతులను అనుసరిస్తున్నారు అసలు నందమూరి తారక ఆరోగ్య విషయాన్ని అందరూ మర్చిపోవాలని చూస్తున్నారా అందుకే కాలయాపన చేస్తున్నారా నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి తారకృతం గురించి ఎక్కడా మాట్లాడకపోవడం వెనుక మరో ఏమిటి అని ఆలోచిస్తే అంత లేదు కానీ అధికార పార్టీ మాత్రం కొన్ని విమర్శలు చేస్తుంది లోకేష్ పాదయాత్ర మీద ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది అందుకే నందమూరి తారకరత్న ఆరోగ్యం గురించి బయట ఎక్కడా మాట్లాడడం లేదు అని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి మరి ఏ నష్టం లేకపోతే టీడీపీ అభిమానులకు మీడియాకి తారకరత్న ఆరోగ్యం విషయాన్ని చెప్పొచ్చు కదా అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు మరి ఇదే నిజమా అయితే తారకత్వ ఆరోగ్యం విషయాన్ని ఒక మర్మంగా దాచడానికి ఇవే అనుకోవాలా అసలు ఈ మర్మం త్వరలోనే విడిపోవాలని తారకరత్న తొందరగా కోలుకోవాలని పార్టీ అభిమానులు నందమూరి కుటుంబ అభిమానులు కోరుకుంటున్నారు